అప్పవరం వైసీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల భవనంలో డ్వాక్రా మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్క చెల్లెలకు డ్వాక్రాలో సంఘం మొదట విడతగా నగదు జమ చేసిన సందర్భంగా మహిళలు అంతా సీఎం జగన్ కు మంత్రి కన్నబాబుకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుల్లా శ్రీను, కొప్పిశెట్టి శివ, వనము మురళి, పుల్లా కోటేష్, యూత్ అమలకంటి, బాబీ, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. మా డ్వాక్రా మహిళలంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డ్వాక్రా లోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మా కాకినాడ మండలం అంటే 23 కోట్ల రూపాయలు చెల్లించారంటే అది ఎంత ఘనత. కానీ మన సీఎం గారు దిశా చట్టం అనేది తీసుకొచ్చారు. మహిళలు ఎవరికైనా తెలుసా దిశా చట్టం? ఇవాళ మీరు గుండు మీద చేసి తిరుగుతున్నారంటే ఆ మహానుభావుడు సీఎం గారు తెచ్చిన దిశా చట్టం ఇవాళ మీకు ఎంతైనా సీరియం రక్షణ. భర్త కేకేస్తే మీరు ఫోన్ కొడితే చాలు, పోలీసులు వచ్చి తీసి లోన్ పడేస్తారు. బయట రోడ్డు మీద ఎవరన్నా దొండలు మిమ్మల్ని నేడిపితే మక్కలు ఎర్రదెబ్బుతారు. ఆ విధంగా ఇవాళ దిశా చట్టం తెచ్చిన మహానుభావుడు ఎవరైనా అంటే ప్రపంచ దేశాల్లో మన దేశంలోనే మన జగన్మోహన్ రెడ్డి సార్. ఆ విధంగా మీరు ఏంటంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆయన నవరత్నాల్లో ఒక పాయింట్ కింద ఏదైతే ప్రజలకి ఎలక్షన్ ముందు ఎంతైతే రుణమాఫీ ఉందో అంతా రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం నిన్న 6,792 లక్షలు విడుదల చేయడం జరిగింది. అలాగే మా గ్రామానికి 2,64 లక్షలు సర్పవరం గ్రామానికి రావడం జరిగింది. ఇస్తానన్న మాటల ప్రకారం మహిళలందరికీ రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా చేసి తర్వాత అమ్మఒడి దిశా చట్టం చాలా చాలా చేశారైనా